నమస్తే మెట్రో న్యూస్ కి స్వాగతం నేను కేవి సిల్పూరు నియోజకవర్గంలో పాలకులు అందరూ వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ గెలిచి స్థానికంగా ఉన్న వనరులను వాళ్ళ ప్రాంతానికి దోచుకువెళ్తున్నారని ఆర్పీఐ పార్టీ నాయకులు జాడి దీపక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మెట్రో టీవీతో మాట్లాడారు తాను స్థానిక కాగజ్ నగర్ వాసిని అని స్థానికంగా ఉండే సమస్యలపై తనకు పట్టు ఉందన్నారు ముఖ్యంగా విద్య వైద్యాన్ని అభివృద్ధి చేయాల్సిన నాయకులు వాటిని పట్టించుకోవడం లేదన్నారు తాను సిర్పూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి సమస్యకు ముందుండి సమస్యను పరిష్కరిస్తారని సిర్పూరు ప్రజలు తనను అభిమానించి గెలుపిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు నా పేరు జాడి దీపక్ మా గ్రామం చింతగూడ సిర్పూరు నియోజకవర్గం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ ఆర్పీఐ పార్టీ నుంచి నేను పోటీ చేయదలుచుకుంటున్నాను మీరు సిర్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆర్పీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా అవును మీకు సంబంధించి ఈ సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో ఎలాంటి మేనిఫెస్టోతో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు మీ మేనిఫెస్టో ఒకసారి తెలియజేస్తారా సిర్పూర్ ప్రజలకి సిర్పూర్ ప్రజలకు కాదు యావత్ భారతదేశంలో ఒక ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఉపాధి న్యాయం ఇది జరగాలంటే నా ఉద్దేశ ప్రకారం ఏమి జరగాలంటే ప్రైవేట్ విద్య వ్యవస్థ వైద్య వ్యవస్థ పూర్తిగా రద్దవ్వాలి ఆ రద్దయినప్పుడు మాత్రమే ప్రజలకు కింద స్థాయి వరకు న్యాయం అవుతుందని నా ఉద్దేశం అదే బెనిఫిషియరీతో ఆర్పీఐ ఉండబోతుందని కోరుకుంటున్నాను అంశాన్ని ముందుకు తీసుకొని సిర్పూర్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో గెలుద్దామనే ఆలోచనలు ఉన్నాయి స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ చాలా సహజ వనరులు ఉన్నాయి ఒక్క ప్రాజెక్టు కూడా మా దగ్గర లేదు ఆ ప్రాజెక్ట్ వస్తే రైతులందరూ బయట వలస వెళ్లాల్సిన అవసరం లేదు దానిపైన నాయకులు ఎలాంటి ఫోకస్ పెట్టడం లేదు బయట మసీపు స్థానికంగా ఏమవుతుందంటే ఒక రాజకీయ నాయకుడు కూడా బలంగా పోరాటం చేయడం లేదు దానికోసమని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు నేటి వరకు పరిపాలన చేశారు బయట వాళ్ళు వచ్చి మన దగ్గర ఎమ్మెల్యే పోరాటం చేస్తున్నారు వాళ్ళు గెలుస్తున్నారు ఈరోజు అలంపూర్ నుంచి కూడా వచ్చి నేను ఇక్కడ గెలుస్తానని చెప్తున్నాడు భవిష్యత్తులో బీహార్ నుంచి కూడా వచ్చేసి నేను ఇక్కడే ఎమ్మెల్యే పోటీ చేస్తాను గెలుస్తానని చెప్తాడు ఎందుకంటే ఇక్కడ సహజంగా బహుజన బిడ్డలలో నాయకత్వ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రావడం లేదు ఒకవేళ బహుజన బిడ్డ స్థానికంగా ఖచ్చితంగా ముందు వస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు స్థానిక బహుజన బిడ్డలకు మద్దతు ఇస్తారు దానిలో మా సామాజిక వర్గం ఇక్కడ సుమారు 60,000 మంది ఉంటుంది నేను మహాన్ సామాజిక వర్గానికి చెందినవాడిని మా సామాజిక వర్గం వాళ్ళు జైబీఎం వాళ్ళు బౌద్ధ మతం పాటిస్తారు మా సామాజిక వర్గం నాకు ఎక్కువ శాతం మద్దతు ఉన్నారు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు కూడా చెప్తున్నా మీకు ఏ కష్టం వచ్చినా నేను మీకన్నా అందరికన్నా ముందుంటాను అని తెలియజేస్తున్నాను సభలు కానీ సమావేశాలు కానీ పైనుంచి ఎవరైనా వచ్చి మీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా తప్పకుండా మా నాకు వాళ్ళు పార్టీలో ఆహ్వానించినప్పుడు నేను సోషల్ మీడియాలో ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నేను పార్టీలు పిలిచారు మీరు నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నాను వాస్తవానికి ఎందుకంటే నా ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇండిపెండెంట్ చేస్తా అంటే వాళ్ళు తమ్ముడు నీ ఆలోచన విధానానికి దగ్గరే ఆర్పీఐ పార్టీ ఉంటుంది దానికోసం మేము మీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తాం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు చివరి వారంలో వచ్చి సభ నిర్వహిస్తా అని చెప్పారు దానికోసం వాళ్ళే మొత్తం సహకరిస్తా పార్టీ మొత్తం సహకరిస్తా అని చెప్పింది వాళ్ళు సభ వచ్చినప్పుడు స్వచ్ఛందంగా 10,000 మంది కన్నా మించి మేము సభ చేస్తాం ఇక్కడ సింపుల్ మెజార్ సింపుల్ నియోజకవర్గంలో ఈసారి ధన ప్రభావం ఎక్కువ ఉంటుంది అయినప్పటికీ నేను ఒక 1,000 ఓట్ల మెజార్టీతోనైనా గెలవాలనే నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఈ స్థానిక యువకుడు పోరాటం మా కోసమే చేస్తుందని ప్రజలను నేను చైతన్యపరచగలను దానికోసమే నా పోరాటం ఉంటుంది తప్పకుండా నాకు స్థానిక ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు ఒక స్థానిక భోజన బిడ్డగా నన్ను ఇక్కడ జీవిస్తారని నాకు నమ్మకం ఉంది